దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత నాణ్యమైన ఇళ్లను పేదలకు ఏ ప్రభుత్వం కట్టలేదని మాజీ మంత్రి ఆదాల ప్రభాకరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో అక్కచెరువుపాడు హౌసింగ్ బోర్డు కాలనీ అల్లిపురం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరిగింది. మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజేజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆదాల ప్రభాకరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో మూడు ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత నాణ్యంగా పేదలకు ఇళ్లను నిర్మించలేదని అన్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 35,000 ఇళ్లు కడుతున్నామని, 8,000 ఇళ్లు సొంతంగా కట్టుకునే వారికి ఇచ్చామని తెలిపారు. గత 70 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కట్టిన దాఖలాలు లేవని అన్నారు. నగరంలో 1700 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు వాసి కావడం మనందరి అదృష్టమని, ఆయన నెల్లూరుకి ఎక్కువగా నిధులు తేవడం గర్వ కారణమని అన్నారు. నెల్లూరు చెరువు కట్టను 30 కోట్లతో అభివృద్ధి చేసి చక్కగా సేద తీరేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ నగర్లో 6,000 మందికి పట్టాలిస్తే ఇంతవరకు పూర్తిగా ఎవరూ చేరలేదని మంత్రి నారాయణ అక్కడ వసతులు కల్పించారని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న గృహ సముదాయాలు నాణ్యంగా ఉండటమే కాకుండా టెక్నాలజీ వల్ల త్వరగా నిర్మించుకునే అవకాశం కూడా కలిగిందని, వీటిని మార్చిలోగా అప్పగించే అవకాశం కూడా ఉందని అన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఓట్లతో ఆశీర్వదించాలని, అలా చేసినప్పుడే మాకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందని ఆదాల ప్రభాకరెడ్డి తెలిపారు. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు, శ్రీ బలినేని బల్లి దుర్గా ప్రసాద్, అలాగే మండల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు గురవారెడ్డి గారు, ఎంపీపీ గారు రవీంద్రబాబు, అలాగే ఎస్ఎస్ఎల్ నాయకులు, సొసైటీ నోట్ చేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చెప్తే ఏమవుతుంది, చెప్పుకుంటే ఏమవుతుంది, లేకుంటే ఇంకొకరు ఏమన్నా అనుకుంటారని మొట్టమొదటి పడలేదు. ఎలక్షన్కి పోబోతున్నాం, 4 నెలలు పోతున్నామంటే మన మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకుని ఎలక్షన్కి పోయి చేయలేము. మన మనస్తృప్తిగా మనకు మన కుటుంబం తెలుగుదేశం పార్టీ అనేది మన కుటుంబం. మన కుటుంబంలో మనకు అన్ని అనుకూలాలు బాగుంటేనే ముందుకు పోగలం. అనుకూలాలు లేనప్పుడు మనసులో లొక్కలొక్కలు పెట్టుకొని పార్టీలో ముందుకు పోలేము. మళ్ళీ కూడా అప్పుడే చెప్తారు సార్, అదంతా మనం ఇప్పుడు చూసుకొని వాళ్ళకి మాత్రం మనం ప్రతి ఒక్క కార్యకర్త మనం న్యాయం చేస్తాం మన పార్టీ తరఫు నుంచి. అలాగే ఈ సమస్యలు సభ్యత్వాలు కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 13 పంచాయతీలు అయితే కంప్లీట్ అయినా సరిపోయి 4 పంచాయతీలు ఉన్నాయి, అవి కూడా మేము ఒక 1 వీక్ 10 డేస్లో ముగించుకుంటాం సార్. అలాగని చెప్పి సభ్యత్వాలు కూడా చెప్తున్నాం, అందరికి మనం కూడా చెప్తున్నాం, కొంచెం ఆ సేన అందరూ కూడా కొంచెం దగ్గరుండి సభ్యత్వాలు మనం కొంచెం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన ఈరోజు మన తాలూకా స్టేట్లో 4 ప్లేస్లో ఉంది. మన తాలూకా అంటే మన స్టేట్లోనే, మన జిల్లాలో ఫస్ట్లో ఉంది, స్టేట్లో 4 ప్లేస్లో ఉందంటే మన ఉదగిరి నాయకు, మన ఉదగిరి కార్యకర్తలు, తెలుగుదేశం సభ్యులు అందరూ మన కష్టపడి బట్టి ఈరోజు మనం ముందరికి వెళ్తున్నాము. అలాగే మనం 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి పోయేదానికి మనం కొంచెం ఈ వారంలో మనం దృష్టి పెట్టాలా. దాంతో పాటు చుట్టుపక్కల కూడా కొన్ని పంచాయతీలు బోర్లు కంప్లీట్గా ఎండిపోయినాయి సార్. ఇప్పుడు మీ మండలంలో మండలం నుంచి కానీ, జట్టు నుంచి కానీ మాకు డబ్బులు మండలం కూడా సార్, కానీ జట్టు నుంచి కానీ కాబట్టి దీనికి తప్పకుండా స్పెషల్ గ్రాంట్ ఏదైనా సరే కరెక్ట్గా నుంచి ఇప్పించి కనీసం ఒక 10 బోర్లు అయినా లేకపోతే చాలా ప్రాబ్లం సార్. పశువులు కూడా చాలా నీళ్ళు లేవు. ఆధ్వర్యంలో సభ్యత కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా మన మండలంలో ఉండే కొన్ని సమస్యలు తీసుకెళ్తే వాటి పరిష్కారానికి ఆయన చేస్తానని మనకి చెప్పండి. దాంట్లో భాగంగా ప్రతి గ్రామాల నుంచి ఏ సమస్యలు అయితే ముఖ్యంగా ఉన్నాయో ఆయన పరిశీలించడానికి పడాలని కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగా సార్ ప్రధానంగా కొన్ని సమస్యలు నేను కావాలంటే చాలా ఇంపార్టెంట్ అది, అంటే బెంజింపులు లేకుండా మేము చేసేది ఊరికి చెప్పకుండా చెప్పుకోండి పోలి చెప్తాం. అది మాత్రం వాస్తవం కాదు, మీకు డైరెక్ట్ కానీ చూపించమన్నా చూపిస్తాము. మన నియోజకవర్గంలో 2,700 కోట్లతో మన ఎమ్మెల్యే గారు కష్టపడి గ్రాంట్ తెచ్చింది మాత్రం వాస్తవము, కానీ పనులు చేసింది. కానీ మన టీడీపీ కార్యకర్తలు మాత్రం ఒక్కరు కూడా సంతోషంగా లేదు సార్, అది మాత్రం వాస్తవము. అందరు ఇబ్బందులలో ఉన్నారు. అది మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, మేము ఇప్పుడు చెప్పుకోలేకపోతే ఇంక ఎలక్షన్ టైం మేము ఎప్పుడూ చెప్పుకోలేము. కానీ వాళ్ళకి భయపడినాము, వీళ్ళకి భయపడినాము, మేమైతే మేము అందరం చాలామంది
కొంతమంది అయితే బయటికి రాలేక కూడా మేము ఎందుకు ఈ మీటింగ్లకు ఎందుకని అంటున్నారు సార్. మేము ఫోన్లు చేస్తుంటే ఎందుకు వచ్చి ఉపయోగం ఉంది, నాలుగు రోజులు కష్టపడము, ఈ మూడు నెలల్లో మేము చేసేది ఏముంది, మేము ఎందుకు ఇళ్లలో కూర్చుంటాం, మీరు ఊరని మార్చుకోండి అని కూడా చాలా మంది చెప్తున్నారు సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దాంట్లో కూడా అవసరమైతే ఎమ్మెల్యే గ్రాంట్ లేకుంటే కలెక్టర్ గ్రాంట్ స్పెషల్ గ్రాంట్ కింద ఏదో ఒకటి పెట్టి తీసుకొని ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడే నరవాడు అసలు కొంతమంది ఎస్సీ కాలనీలు చెప్పారు, ఎవరో ఒక ఆయన సెక్రటరీ పర్టికులర్గా వచ్చి ఆ కాలనీలో వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు కూర్చొని పెద్దన్న మాట్లాడు ఆ స్థలాల గురించి చెప్తున్నారని. అంటే ఇక్కడ ఎలాగుందంటే పెద్ద ఆయనకు తెలియాలని విషయం చెప్పి మన అధ్యక్షుడు చెప్పినటువంటి మన పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించిన రూల్స్, కానీ మనకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అటువంటి ఏంటంటే ఈ అధికారులు లో లెవెల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ లెవెల్కి ఎండిఓ ఎంఆర్ఓ విఆర్ఓ సెక్రటరీలు సభ్యత్వ కార్యక్రమంలో నెల దాటిపోయింది సార్, నెల దాటిపోయి రెండో నెలలు ఉంటాయి. కానీ జిల్లాలోను స్టేట్లోను మనం ఉదయగిరి వాసులు అంటే ప్రతి దాంట్లో చైతన్యవంతులు అనే దాన్ని నిరూపించుకుంటారా? ఇది మూడోసారి ఈ మూడు సంవత్సరాలు మూడు సార్లు సభ్యత్వాలు కూడా మనం జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, ఇప్పుడు స్టేట్లోనే ఐదో ప్లేస్లో నాలుగో ప్లేస్లో ఉన్నాం. ఉన్నామంటే మనం రాజకీయంగా చైతన్యం ఉంటాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము రాజకీయ చైతన్యం ఉంది కానీ రాజకీయంగా మనం అభివృద్ధి చెందలేకపోయాము. ఒక కార్యకర్త అభివృద్ధి చెందలేకపోయాడు, విలేజుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అనే దాని మీద మనకు ఒక పరిశీలకులుగా కోఆర్డినేటర్గా మనకు సార్ను పంపించడం జరిగింది.